ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్న 3 జేసీబీలు 7 ట్రాక్టర్లను అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండల తహసీల్దార్ సుబ్రహ్మణ్య ఆచార్య సీజ్ చేశారు. రాజవమ్మంగి మండలం దోనలపాలెం చెన్నయ్యపాలెం గ్రామాల మధ్య సుమారు 12 ఎకరాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా 2 చేపల చెరువులను తవ్వుతున్నట్లు రంపచోడవరం ఆర్డీఓకు సమాచారం రావడంతో వారి ఆదేశాల మేరకు విఆర్ఓ రెవెన్యూ సిబ్బంది కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి చెరువు నిర్మాణ పనులు చేస్తున్న జేసీబీలు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు తహసీల్దార్ తెలిపారు. ఎల్లంగి దగ్గర రేవటిపాలెంలో అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని దాని విషయంలో తనిఖీ చేసి నివేదిక ఇవ్వమని అడిగారు. దాని మీదట మా విఆర్ఓలు ఒక ఇద్దరు సర్వేలతో కలిసి వెళ్ళాం. అది రేవటిపాలెం ఇళ్ళకి ఎనగాను, చెన్నయ్యపాలెం ఇళ్ళకి ఎనగాను. ఆ మూలలో ఉంది. ఒక 10 ఎకరాల వరకు ఆకుల సురేష్ కుమార్ అనే అతను తవ్వుతున్నట్టు చెప్పారు. మేము వెళ్ళేదానికి ఒక 3 ట్రక్లైన్ పనిచేస్తున్నాయి, 2 బ్లేడ్ ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి, ఒక 6 ట్రక్ ఉన్న ట్రాక్టర్లు మట్టిని అటు ఇటు జారేయడం జరుగుతుంది. అనుమతి లేదు కాబట్టి అనుమతి గురించి అడిగాము. అడిగితే ఆయన చెప్తుంది ఏంటంటే ఒక 15 రోజులుగా ట్రై చేస్తున్నాము కానీ అప్లికేషన్ పెట్టడానికి అవ్వట్లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఈ జిల్లాలో విడిపోవడం వల్ల నేను ఎట్లా పోయాను, నాకు సెక్రటరీట్లో కానీ మీసా వద్ద కానీ అడిగినప్పుడు వాళ్ళు సాధ్యం అవ్వదని చెప్తూ వాయిదా వేస్తుంటే నేను పని ప్రారంభించి తవ్వేస్తున్నాను అని చెప్పారు. మేము చూసినప్పటికీ దగ్గర దగ్గర 12 ఎకరాల్లో 2 చెరువులుగా ఉన్నాయి, ఒక 85-90% పని అయితే అయిపోయింది. అనుమతి లేనప్పుడు తవ్వకూడదు కాబట్టి అక్కడ ఉన్న ట్రాక్టర్ని బ్లేడ్ ట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి జడ్డింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టాము. ఈ చెరువులు అనుమతిని ఫిషరీస్ డిపార్ట్మెంట్ చూడాలి కాబట్టి ఇప్పుడు యాక్షన్ ఏం తీసుకుంటారు అనే దాని మీద ఫర్దర్గా తీసుకోమని ఫైలు ఫిషరీస్ అధికారికి పంపిస్తున్నాం. కాదు సార్, అక్కడ మట్టి మామూలు బయటగానే తోలుస్తున్నారు సార్, ఇళ్ళకి గట్టాలి, రోడ్డు గట్టాలి, అలాంటిది ఏమీ లేదు. అక్కడ నేను చూసిన మట్టుకు ఏంటంటే సహజంగా డెల్టాలో ఉంటాయి పెద్ద పెద్ద చెరువులు, వాళ్ళు కట్టిన కట్ట ఎత్తే ఎక్కువగా ఉంది, 12 అడుగులు అట్లా ఉంది. అదే తప్ప మట్టి డైవర్షన్ అయ్యింది అనేది లేదు, కనబడలేదు. 2 పెద్ద చెరువులే ఆ కట్టలకే వాడారు మట్టి.